రైట్ ఒకరిషం ఒకరిషం రంగిరెడ్డి గారు, ఈ అసంపూర్తి భవనాలపైన పదే పదే చర్చ జరుగుతుంది. 70%, 80%, 90% అయిన భవనాలు, వీటి విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఒక 5,000 కోట్లు అప్పు చేశాడు, దానికే వడ్డీ కడతా ఉన్నాం అమరావతి పేరుతో. మళ్ళీ ఇప్పుడు 3,000 కోట్లు బ్యాంక్కి అడిగా ఉంటున్నాం. అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, మనం ఓపెన్గా డిబేట్లో చర్చించాలి కదా. కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు ఇచ్చింది, ఇంకో 1,000 కోట్లు గుంటూరు ఏదో కృష్ణా అదే గుంటూరును విజయవాడ నగరాలకు సంబంధించి దాన్ని కూడా ఎడ ఖర్చు పెట్టామని చెప్పారు. అంటే 2,500 కోట్లు అయింది అక్కడికి. అది కాకుండా హడ్కో నుంచి 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి 1,862 కోట్లు, అమరావతి బాండ్ల విక్రయం పేరుతో ఒక 2,000 కోట్లు, అది కూడా మొత్తం 10.32% వడ్డీతో మొత్తం తెచ్చారు. ఇప్పుడు సంవత్సరానికి 1,680 కోట్లు వడ్డీ కడతా ఉన్నాం అమరావతికి. ఏది వీళ్ళు అనుకున్న గ్రాఫిక్స్లో ఇప్పుడు ఆ టెంపరీ బిల్డింగ్లు ఏదైతే కట్టారో, మనం ఉంటున్నటువంటి టెంపరీ బిల్డింగ్లు, ఇంకా మీరు అన్నట్టు అసంపూర్తి బిల్డింగ్లకి, ఇంకా మళ్ళీ వీళ్ళు విదేశీ పర్యటనలు అవి కూడా దీంట్లోనే వస్తాయి మొత్తం. వాటికి సంబంధించి దానికి కన్సల్టెంట్లకి డబ్బులు, ఏది సింగపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్రాయింగ్ గీసినందుకు డబ్బులు, బాహుబలి రాజమౌళికి ఇదే అమరావతి గ్రాఫిక్స్ గీసినందుకు డబ్బులు, వీటన్నిటికీ సంబంధించి అమరావతి గ్రాఫిక్స్ గీసినందుకు బాహుబలికి కూడా డబ్బులు ఇచ్చారా? రాజమౌళి డబ్బులు ఇక్కడ వరకు ఎందుకు ఇస్తారు సార్? ఆయన అంత టైం వేస్ట్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫ్రీగా ఇస్తారు? ఆయన కూడా ఇచ్చారని చెప్పారు కదా. అప్పుడు ఆయన కూడా కన్సల్టెంట్ గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి కదా, ఎంత ఇచ్చారు అది కూడా వస్తుంది. ఫ్రీగా ఇచ్చారా ఎవరికి? బాహుబలి రాజమౌళి ఫ్రీగా గీసాడా అమరావతి? రఘురామరాజు గారు రాజమౌళి ఫ్రీగా గీసారు, డబ్బులు తీసుకున్నారు. సింగపూర్ కంపెనీ సింగపూర్ వచ్చింది, రాజమౌళికి డబ్బులు ఇవ్వలేదా? రాజమౌళి గారికి డబ్బులు ఇవ్వలేదా? బోయపాటి సీన్కి ఇచ్చారా షార్ట్ ఫిలిం కి, పుష్కరాలకి, పుష్కరాల షార్ట్ ఫిలిం కి ఇచ్చారా బోయపాటి సీన్ కి? ఇక ఆపండి సార్, వీటన్నిటికి వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు 1,680 కోట్లు ఈ ప్రభుత్వం అమరావతి అనే ఆ భ్రమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి 1,680 కోట్లు వడ్డీ కడతా ఉంది. సో ఆ 3,000 కోట్లు ఏదో ఇప్పుడు కేటాయిస్తే దానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాలు కూడా పూర్తి అవుతాయి కాబట్టి ఆ భవనాలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ అమరావతి ఒక రాజధానిగా ఉంటది, ఒక రాజధానిగా మాత్రమే ఉంటది. దాంతో పాటు మరొక 2 ప్రాంతాల్లో 2 రాజధానులు పెడతాం. వాళ్ళు అరిసి గీపెట్టినా, వాళ్ళు ఏడ్చినా, వాళ్ళు కోపడ్డా, వాళ్ళు బాధపడ్డా, వాళ్ళు ఇంకేదన్నా తిట్టినా, 600 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని తిట్టించినా, వాళ్ళు ఇంకా అక్కడ పొరలు దండాలు పెట్టినా, 3 ప్రాంతాలకు 3 రాజధానులు ఉండి తీరతాయి. క్లారిటీ ఇస్తారా, మీరు క్లారిటీ ఇస్తారా? రాజమౌళికి ఎంత ఇచ్చారు గ్రాఫిక్స్ చూపించినందుకు, అలానే బోయపాటికి ఎంత ఇచ్చారు? చాలా డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. రాజమౌళికి ఏమి ఇవ్వలేదు, సింగపూర్ సింగపూర్ వాళ్ళు ఉచితంగా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. జీవోలు తీసుకొస్తాయి వాళ్ళ డిబేట్ అది కాదని తేలం. జీవోలు తీసుకొని వస్తా మళ్ళీ డిబేట్ లో. సింగపూర్ వాళ్ళకి ఎంత ఇచ్చారో నా దగ్గర ఇప్పుడు లేదు, తీసుకొని వస్తా అప్పుడు చెబుతా మీకు. సింగపూర్ వాళ్ళకి ఎంత ఇచ్చారు? ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారు కూడా పార్కాయ తోటలు ఉచితంగా ఉన్నాడు, 42 విదేశీ పర్యటనలకు కూడా ఆయన సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాడు, అమరావతిలోనే పడుకున్నాడు, అమరావతిలోనే స్నానం చేయకుండా ఉన్నాడు. ఇవన్నీ ఆపండి సార్, చిరాకు వస్తుంది. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఈ రోజు గోల కొట్టుకోవడానికి ఏం లేకుండా పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పా, పివి సింధుకు బ్యాడ్మింటన్ నేర్పాడు, ఉచితంగా కోచింగ్ ఇచ్చాడు. చెప్పండి ఈగోడు, ఇంకా పివి సింధుకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారని చెప్పింది మీరు అప్పుడే. ఏం డబ్బులు చెప్తారు? రాజమౌళికి గ్రాఫిక్స్ చేసినందుకు డబ్బులు ఎంత ఇచ్చారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒక నిమిషం రఘురామరాజు గారు, ఒక నిమిషం రఘురామరాజు గారు చెప్పండి. ఇప్పుడు దాని మీద మనం సమాధానం చెప్పలేను కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 254 ఆ డిసెంబర్ 30 ఇచ్చిన జీవో అండి. ఇప్పుడు ఏంటిది అమరావతి క్యాపిటల్ సిటీకి ఏ ఉండబోతున్నాయి గ్రామాలు ఇచ్చిన జీవో? దీనిలో ఏమిచ్చారు? 25 గ్రామాలు, తుళ్ళూరు మండలం, తాడేపల్లి మండలం, మంగళగిరి మండలం నుండి 25 గ్రామాలు లిస్ట్ అవుట్ చేశారు ఈ యొక్క జీవోలో. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పారు ప్రజలకి, మేము 2019 కల్లా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు. నారాయణ గారు మంత్రి నారాయణ గారు కూడా నా దగ్గర ప్రెస్ క్లిప్పింగ్ లేవు కానీ ప్రెస్ క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. ఆయన 2018 కల్లా మొదటి దశ పూర్తి చేస్తాం, అది చేస్తాం అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా సరే అమరావతి పూర్తి అయిపోయినట్టు, అది జపాన్, టోక్యో, సింగపూర్ అయిపోయినట్టు చెప్పుకుంటా వచ్చారు.
మరి క్షేత్రస్థాయిలో ఏదైనా చేశారా? ఈ ప్రభుత్వం దిగిపోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే టైంకి పర్మనెంట్ అంటూ ఒక్క స్ట్రక్చర్ నిర్మాణం చేశారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు అమరావతి ప్రాంతంలో కూడా 2019లోనే ఓడిపోయారు, ఇప్పుడు కూడా ఓడిపోయారు. ఆత్మపరిశీలన చేసుకోకపోతే ఎలాగా? ఈ రోజు మీరు కన్స్ట్రక్ట్ ఎన్నో వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చారు ఇచ్చారు, అలాగే మీరు అప్పులు తీసుకొచ్చారు, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పెట్రోల్ మీద సెస్ లీటర్ 2 రూపాయల వరకు 4-5 సంవత్సరాలు మీరు కలెక్ట్ చేశారు, అలాగే ఇటుకలు కూడా ఈ మీ సేవలో ఇటుకలు కూడా అమ్మారు. అనేకమైన వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మనం ఈ రోజు అమరావతికి ఎల్తాకి కనీసం ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేదు అంటే మనం తప్పు చేసినట్ట చేయనట్ట. ఆత్మపరిశీలన చేసుకోకపోతే ఎలాగా? రాష్ట్రంలో 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, చెప్పారు కదా, కనీసం ఒక రోడ్డు. రవికన్న గారు మీరు పాయింట్ మర్చిపోయారు. కుడిగట్టు మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఒక రోడ్డు ఎందుకు వెళ్ళిపోయారు మీరు? ఐకానిక్ బ్రిడ్జ్ కట్టారు సార్ రవికన్న గారు. రవికన్న గారు హైకోర్టు విషయంలో కూడా క్లెయిమ్ చేశారు లాస్ట్ వరకు, సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చారు ఎఫెక్ట్ వ్యాక్ట్ హైకోర్టు అయిపోయింది అన్నారు. తీరా వాళ్ళు వస్తే ఇక్కడ హైకోర్టే లేదు, అది తీసుకెళ్లి చీఫ్ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ లో పెట్టారు కొన్ని 2 మాసాలు. మళ్ళీ ఏదో చిన్నది కట్టాము, మళ్ళీ పెద్దలు కడతా ఉన్నారు, అది కూడా కిక్కిరిసి పోయింది, అది కూడా వర్షం పడితే లీకేజ్, అసెంబ్లీ లీకేజ్, ఇన్ని లీకేజ్లు, అడుగు 10,000 రూపాయలు పెట్టి కట్టారు. ఏం కట్టారండి ఈ రోజు వరకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారేమన్నారు? ఉన్నాయనే సరే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి కదా. సగంలో బిల్డింగ్ లాపేశారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. కనీసం ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత సగంలో అయిపోయిన బిల్డింగ్స్ మళ్ళీ కడతా ఉంటున్నారు. అంటే ఆ చేతులు కాలేకపోయి ఆకులు పట్టుకుంటాం ఏంటి? ఈ 2 ఏళ్లలో కట్టుకోవచ్చు కదా, కొంత నిర్మాణం చేసి ఒక ఫేజ్ తీసుకురావచ్చు కదా, ఆ రోడ్డు ఏదో ముందే వేయచ్చు కదా, ఆ 29 కోట్లు హైకోర్టుకి ఎక్స్ట్రా పవర్ ముందే కట్టచ్చు కదా. అలా చేసినట్లయితే మీరు అనుకున్నట్టు అమరావతి కూడా ఉండేది, లేదా మీరు అనుకున్నట్టు కోర్టులో తేలితే విశాఖ కర్నూలు ఏదో అయ్యేది. అంటే అక్కడ అమరావతిని మనం పొడి చేస్తున్నాం, అక్కడ జరిగే అభివృద్ధిని పొడి చేస్తున్నాం, మిగతా రాష్ట్రాల్లో వైజాగ్ లో ఎక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం, కర్నూలు ఎక్కడికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాం. ఇద్దరు కలిసి వైసీపీ టీడీపీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలు మోసం చేయడం తప్పితే ఏదైనా ఉందా? కేసులు గారికి ఇంట్లేదన్నా చిత్తశుద్ధి అక్కడ కనపడుతుంది ఈ 2 పార్టీలకి. రైట్ వెంకటరెడ్డి గారు, రవికరణ్ గారు ఇప్పుడు ఈ రోజు డిబేట్ లో మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ నాయకులు 2014 నుంచి 2018 దాకా, సరే 18 ఎండింగ్ దాకా అనుకుందాం, మాట్లాడుంటే నిజంగా ఈ గతి పట్టేది కాదు అమరావతికి. దాంట్లో కూడా ఒప్పుకోవాలి, ఎందుకంటే స్పష్టంగానే మళ్ళీ, ఎందుకంటే దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ రవికరణ్ గారు తీసిన దాంట్లో వెళ్తున్నా. సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో అనౌన్స్ చేసింది విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని. విజయవాడ ఇస్ ద క్యాపిటల్, నాట్ అమరావతి. ఆ రోజు ఇప్పుడు ఏదైతే జియో నెంబర్ చెప్పారో, డిసెంబర్ 31 జియో నెంబర్ 2004, 2014 సబ్జెక్ట్ ఇస్ కరెక్షన్, ఆ జియో నెంబర్ని తీసుకొని వచ్చి 29 గ్రామాల్లో రాజధాని. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి అమరావతిలో లేదు, విజయవాడ అమరావతిలో లేదు, గుంటూరు అమరావతిలో లేదు, మంగళగిరి అమరావతిలో లేదు, అమరావతిలో ఉంది ఓన్లీ 29 గ్రామాలు. అసలు అమరావతి 29 గ్రామాల్లో ఎవరికి పేరు క్రియేట్ చేశారు? ఓన్లీ 29 గ్రామాలు వాళ్ళు అంటున్నట్టుగా రాజధాని, దానికి ఎవరు అసలు ఒప్పుకోలే? అసెంబ్లీలో ఒప్పుకున్న రాజధాని ఇది. మరి 29 గ్రామాల్లో తీసుకెళ్తున్నప్పుడు సిఆర్డీఏ చట్టాన్ని తీసుకుని వచ్చినప్పుడు వ్యతిరేకించింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిఆర్డీఏ చట్టం అనేది రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది, అసలు ఇక్కడ 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కోవద్దని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, పర్యటించారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్పారు మీరు బలవంతంగా భూములు ఇవ్వద్దు, ఇవ్వ మీరు ఒక నేను అధికారంలోకి వచ్చినాక మీ భూములు మళ్ళీ కావాలంటే నేను వెనక్కి కూడా ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాట. ఈరోజు కూడా ఆ 29 గ్రామాల్లో మనం ఒక ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత మనోభావాలు దెబ్బతీయకూడదు కాబట్టి ఒక రాజధానిగా రాజధాని అనే ముద్రదాన్ని అనుకున్నాం కాబట్టి ఒక రాజధానిని ఇక్కడ ఉంచుతూ అమరావతితో పాటు మరొక 2 ప్రాంతాలకు కూడా రాజధాని హోదా కల్పిస్తా ఉన్నాం. మీరు అన్నట్టుగా అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా మేము నిర్మించబోతా ఉన్నాం, కానీ కూల్చామని చెప్తున్నారు కదా, లేని ఐకానిక్ బ్రిడ్జ్ని లేదు. మీరు అన్నట్టుగా హైకోర్టు అంతకుముందు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 500 కోట్లలో కట్టేశామని చెప్పారు, కానీ దాని తర్వాత 170 కోట్లతో ఇంకో సెంట్రల్ కోర్ట్ హాల్ అని చెప్పి నిర్మించి మరి 500 కోట్లు ఏమైనా తెలియదు, 1500 కోట్లు ఏమైనా తెలియదు. మళ్ళీ ఇప్పుడు తెచ్చినటువంటి 10,000 కోట్లలో అని మీరు తెలుసు, 10,000 రూపాయలు పెట్టి ఎస్ఎఫ్టీ కాస్ట్ని వాళ్ళు నిర్ణయించి ఎక్కడ మీకు జూబ్లీహిల్స్ కదా సార్, ముంబైలో కూడా ప్రైమ్ ఏరియాలో కూడా ఉండదు అటువంటి కాస్ట్, ఓన్లీ అమరావతిలో ఆ గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు కూడా మొన్నటి అప్పుడు కూడా అమరావతి గ్రామంగానే ఉంది, దాని పేరు వెలగపూడి. ఆ వెలగపూడి అనే గ్రామంలో మరి అంత ఆ కాస్ట్లీయెస్ట్ ఇచ్చి ఏ కంపెనీ వాళ్ళతో చేయించారో కానీ విపరీతమైన కరప్షన్తో చేయించారు. ఇప్పటికీ వర్షం వస్తే నీళ్ళు కారుతా ఉండేది, మళ్ళీ సిమెంట్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, దానికి పోయాల్సినటువంటి పరిస్థితి. సో మీరు ఇవన్నీ చెప్పి ఇప్పుడు అమరావతిని ఎత్తేస్తున్నారు. మేము స్పష్టం, అమరావతి ఉంటుంది, మీరు అనుకున్న అమరావతిగా ఉంటల్లా, మీరు చూపించిన గ్రాఫిక్స్ అమరావతిలో ఉంటల్లా, వాస్తవంగా ఏముండాలో అంతవరకే ఉంచుతాం, దీనికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం.
మీరు చెప్పినా మీరు డ్రామాలు ఆడినా మీరు గొడవ చేసినా మీరు ఏడ్చినా మీ పత్రికల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని రాసినా మీరు రకరకాలుగా బూతులు తిట్టించినా అమరావతిలో ఒక శాసన రాజధాని మాత్రమే ఉంటుంది. మేము ఆల్రెడీ దీనికి సంబంధించి డెసిషన్ తీసుకున్నాం. స్టే లేదు, స్టేటస్ కో మాత్రమే ఉంది, అంటే యథాతథ స్థితిలో కొనసాగించమని ఉంది. ఈరోజు కూడా మూడు ప్రాంతాలకు మూడు రాజధానులుగా గవర్నర్ గారు కూడా ఆల్రెడీ దానికి ఆమోదం తెలిపి గెజెట్ వచ్చింది. ఇక్కడ స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి పరిపాలనా వికేంద్రీకరణ, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దాంట్లో ఎవరో అబ్జెక్షన్ చేయడానికి లేదు. సచివాలయం ఇక్కడ నుంచి తరలించడానికి దాని ఏదైతే పెండింగ్ ఉందో దానికి సంబంధించి వెయిటింగ్. విశాఖపట్నం ఒక రాజధానిగా కొనసాగిద్ది, మీకు నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం వాళ్ళు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద అక్కడి నుంచి చివరి దాకా పడుకున్నా అది మాత్రం అమరావతిలో ఓన్లీ శాసన రాజధాని ఉంటుంది. ఇది స్పష్టం. మీకేమైనా రిఫరెండం కావాలంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు ఎమ్మెల్యేలు, రేపల్ల విజయవాడ టౌన్లో ఇప్పుడే రాజీనామా చేయించండి. రేపు పొద్దున బద్వేలతో పాటు ఎలక్షన్ వస్తుంది, లేదు పొద్దున్నీ సాయంత్రం దాకా చించుకుంటాడు కదా రఘురామకృష్ణరాజు. ఆయన చేత రాజీనామా చేస్తే అందరికీ తేలిపోయింది, అందరికీ ఒకేసారి పిక్చర్ చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రఘురామకృష్ణరాజు మీరు కలిసి రాజీనామా చేస్తే ఎవరిదేంటో తెలుసుకోవచ్చు. రఘురామరాజు గారు రఘురామకృష్ణరాజు గారికి చెప్పండి, ఆయన సర్వేలు చేయించుకున్నా నేను ఇది అది అని చెబుతున్నాడు కదా, సిద్ధంగా మీరు అందరూ ఉంటే రండి. సవాలు సిద్ధమా రఘురామరాజు గారు, సవాలు సిద్ధమా? ఇక్కడ మేము స్పష్టంగా చెప్తాం.